హాయ్ వన్ ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ తెలుసు మనం ఎంత చదివినా ఎన్ని పుస్తకాలు తిరిగేసినా ఎంతసేపు చదువుతూ కూర్చున్నా ఏమి చేసినా కానీ మనం తప్పకుండా మోడల్ పేపర్స్ అనేవి రాయాల్సిందే మోడల్ పేపర్ రాసినప్పుడు మాత్రమే మన యొక్క ప్రతిభ మనం ఏం చదువుతున్నాం ఎంతవరకు చదివామో చదివాము ఇంకా ఎన్ని పుస్తకాలు చదివాల్సి ఉంది మరి ఇంకా ఎంత నాలెడ్జ్ పెంచుకోవాలి అనేది మనకంటూ ఒక ఐడియా వస్తుంది కాబట్టి మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్స్ అంటే ఆధ్వర్యంలో ఏసీ రెడ్డి ఇన్స్టిట్యూషన్ అండి కరీంనగర్ లో ఉన్నటువంటి ఏసీ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ముప్పై గ్రాంటేస్ పేపర్లను కనెక్ట్ చేయబోతున్నారండి ఒకటి కాదు రెండు కాదండి మొత్తం ముప్పై గ్రాంటేస్ పేపర్లను కనెక్ట్ చేయబోతున్నారు అది కూడా అతి తక్కువ ఫీజు తోడండి అతి తక్కువ ఫీజు తోటి రెండు వందల మార్కుల పేపర్లను కనెక్ట్ చేయబోతున్నారండి ఓకేనా మనం కనుక చూసినట్లయితే మెగా మోడల్ టెస్ట్ పరీక్ష రాసి తెలుసుకో ప్రతిభను పను అంటున్నారు ఇది వాస్తవానికి అంతే అండి మనం ఎప్పుడైతే పరీక్ష రాస్తామో అప్పుడు మాత్రమే మన యొక్క టాలెంట్ ఏందో తెలుస్తాయండి పరీక్ష రాయన అంతవరకు వరకు ఎప్పుడు కూడా మన టాలెంట్ తెలియండి మనం మొన్నటి వరకు ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసాం మరి ఈవెంట్స్ లో డైరెక్ట్ మనం రన్నింగ్ ప్రాక్టీస్ చేయకుండా గ్రౌండ్కి వెళ్ళా వెళ్ళామంటే వెళ్ళలేదండి అంటే తప్పకుండా ప్రాక్టీస్ చేశామే కాబట్టి ఈవెంట్స్ లో క్వాలిఫై అయ్యాం ఈ రోజు ఫైనల్ ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నాం కాబట్టి మీరు కూడా ఫైనల్ ఎగ్జామ్లో క్వాలిఫై కావాలంటే తప్పకుండా పరీక్షలు రాయాల్సిందే అండి మీ ఉద్యోగానికి అంతిమ పోరాటం ఫిబ్రవరి రెండు అని అంటున్నారండి కానీ అభ్యర్థులకు ఇంకా చాలామంది రిజిస్ట్రేషన్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి ను కనెక్ట్ చేయబోతున్నారండి ఫిబ్రవరి ఐదవ తేదీ నుంచి ఎగ్జామ్ టైం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ను కనెక్ట్ చేయబోతున్నారండి ఒకవేళ చాలా మంది అభ్యర్థులు సార్ మేము ఎగ్జామ్ ఓన్లీ ఫస్ట్ ఎగ్జామ్ రాసి చూస్తామనేటటువంటి అభ్యర్థులే కానివ్వండి లేదు మాకు ప్యాకేజ్ కావాలనేటటువంటి అభ్యర్థులకు రెండు రకాలుగా ఆఫర్స్ ఇవ్వడం జరిగిందండి సింగిల్ ఎగ్జామ్ వచ్చేసి కేవలం ఫార్టీ రూపీస్ అండి ఇందులో ఎగ్జామ్ పేపర్ మరియు అదేవిధంగా ఓఎంఆర్స్ కూడా ఓఎంఆర్ విధానం ద్వారా ఎగ్జామ్స్ ను కనక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా టోటల్ టెస్ట్ టోటల్ టెస్ట్ ఎన్ని అండి ముప్పై గ్రాంట్ టెస్ట్ అని చెప్పాం కదండి రెండు వందల మార్కులు మీ అందరికీ తెలుసు అర్థమెటిక్ కానివ్వండి రీజనింగ్ కానివ్వండి ఏ విధంగా అయితే యాభై ప్రశ్నలు ఇంగ్లీష్ నుంచి ఇరవై ప్రశ్నలు ఏ విధంగా అయితే ఫైనల్ ఎగ్జామ్లు అడుగుతారో అలాంటి విధమైనటువంటి కానిస్టబల్ ప్యాటర్న్ లో ఎగ్జామ్ కనక్ట్ అయ్యబోతున్నారు సరే మీ అందరికీ డాక్టర్ సార్ నేను ఎస్ఐకే ప్రిపేర్ అవుతున్నా మరి ఎగ్జామ్ రాయొచ్చా అని ఒకటి గుర్తుపెట్టుకోండి కానిస్టోల్ సిలబస్ మరియు ఇన్స్పెక్టర్ సిలబస్ రెండు కూడా సేమే అండి అర్థమవుతుందా ఇది కానిస్టేబుల్ కి ఇవ్వాలి ఇది ఎస్ఐకి ఇవ్వాలి అని ఎక్కడ కూడా నోటిఫికేషన్ లో పేర్కొనలేదు కాబట్టి మనం ఎన్ని పరీక్షలు రాస్తే అంత ఈజీ అవుతుంది అవునా మరి ఇప్పుడు ప్రెసిడెంట్ ఉంటారు ప్రెసిడెంట్ ఎస్ఐకి వేరు కానిస్టబల్ కి వేరు ఉన్నారా అండి లేదు కదా మానవ శరీరంలో ఎన్ని ఎంకలు ఉన్నాయంటారు ఇద్దరికి కూడా సేమే కదా కాబట్టి మనం చదివే విధానం పరీక్షలు రాసే విధానంతో తప్పకుండా ఉద్యోగాలను సాధించడం జరుగుతుంది టోటల్ టెస్ట్ ముప్పై అండి ఆరు వందల రూపాయలు మాత్రమే పోలీస్ కానిస్టేబుల్స్ కానివ్వండి సబ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైనా కానీ ఎగ్జామ్ లో రాయొచ్చు వీరి యొక్క ఫోన్ నంబర్ అండి నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో త్రీ సిక్స్ జీరో నెంబర్ కు కాల్ చేయండి విధంగా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ ఎయిట్ సెవెన్ వన్ అండి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు కాల్ చేయండి కాల్ చేసి మీ యొక్క పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎప్పటి నుంచి అండి ఐదో తేదీ నుంచి కనెక్ట్ చేయబోతున్నారు ఎన్ని మార్కుల పేపర్ అండి రెండు వందల మార్కుల పేపర్ ఎప్పటి నుంచి ఎగ్జామ్స్ ఐదో తేదీ అని చెప్పాము రెండు వందల మార్కుల పేపర్లు అని చెప్పాము ఎన్ని పేపర్లు అండి ముప్పై పేపర్లు సార్ మేము ఫస్ట్ ఎగ్జామ్ రాసి చూస్తామంటే ఒక పేపర్ రాస్తే నలభై రూపాయలండి అదే విధంగా ముప్పై గ్రాంట్ టెస్ట్ పేపర్లకు ఆరు వందల మీ అందరికీ తెలియదు ఏం లేదు ఎగ్జామ్స్ అడ్డాలో ఎలాంటి క్వశ్చన్స్ కవర్ చేస్తున్నారో మీకు తెలుసు మరి అలాంటిది ఎగ్జామ్స్ అడ్డవారు ఇప్పుడు రెండు వందల మార్కుల గ్రాంటెస్ట్ పేపర్ తోటి మీ అందరి ముందుకు వస్తున్నారు అంటే మీకు ఆల్రెడీ తెలియాల్సిందే ఎవరైతే డెబ్బై ఐదు పేపర్లు రాస్తున్నారో ఎగ్జామ్స్ అడ్డా ఆన్లైన్ కోర్సులో వారికి తెలుసు అదే విధంగా ఇప్పుడు ఎగ్జామ్స్ అడ్డ రెండు వందల మార్కుల పేపర్ రిలీజ్ చేయబోతున్నాయంటే మీకు ఈ పాటికి అర్థం కావాలి రైట్ ఇక్కడ చిన్న ఇంకొకటండి సార్ మరి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అంటే అది కూడా చెప్తున్నామండి అర్థమేటిక్ రీజనింగ్ ఏవైతే యాభై క్వశ్చన్లు ఉంటాయో ఇవి ఇంగ్లీష్ మరియు తెలుగులో కనెక్ట్ చేస్తున్నాం అండి ఇంగ్లీష్ మరియు తెలుగులో కనెక్ట్ చేస్తున్నాం అదే విధంగా ఎలాగో ఇంగ్లీష్ అనేది ఉంటుందండి ఇరవై మార్కులు ఇది కామన్ ఉంటాయో అవన్నీ కూడా తెలుగులో ఉంటాయండి అది కూడా క్లియర్ గా చెప్తున్నాం అంటే సార్ మేము ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ సార్ మేము జనరల్ స్టడీస్ అర్థం చేసుకుంటాం కానీ అర్థమేటిక్ రీజనింగ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది అని చాలా మంది అంటే వారి కోసం అర్థమేటిక్ రీజనింగ్ కూడా ఇంగ్లీష్ లో ఉంటుందండి ఎలాగో ఇంగ్లీష్ అంటే దాదాపు ఇక్కడ డెబ్బై మార్కులు ఇవే ఉంటాయండి మిగతా నూట ముప్పై మార్కులు మాత్రం కరెంట్ అఫైర్ జనరల్ స్టడీస్ ఏవైతే జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయో జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ పాలిటీ కానీ తెలంగాణ మూమెంట్ కానీ తెలంగాణ హిస్టరీ కానీ ఎకనామిక్స్ కానీ ఇవన్నీ సబ్జెక్ట్స్ అన్ని కూడా మిగతా నూట ముప్పై క్వశ్చన్స్ అనేవి అందులో కవర్ కావడం జరుగుతుందండి కరెక్ట్ అభ్యర్థుల ఇప్పటికైనా ఏసీ రెడ్డి ఇన్స్టిట్యూషన్ వారిని సంప్రదించండి నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో త్రీ సిక్స్ జీరో ఈ నెంబర్ కాల్ చేయండి రైట్ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పరీక్షలు ఎప్పుడు రాస్తామో పరీక్షలు రాయడం మొదలు పెట్టినప్పుడు మాత్రమే మన యొక్క టాలెంట్ ఎంత ఉంది మనం ఉద్యోగానికి రీచ్ అవుతామా లేదా మరి ఇంకా ఎన్ని పరీక్షలు రాయాలి ఎలా పరీక్షలు రాస్తే ముందు అనేది చాలా మందికి బబ్లింగ్ చేయడం వల్ల కూడా చాలా మంది ప్రీలిస్ లో ఫెయిల్ అయ్యారండి అలాంటి మిస్టేక్ జరగకుండా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది ప్రతి త్రీ డేస్ ఒక ఎగ్జామ్ రూపొందించబోతున్నారు షెడ్యూల్ కూడా ఎప్పుడైతే మీరు ఐదో తేదీన రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మీకు షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుందండి అంటే అక్కడ పెట్టేస్తున్నారు ఏ ఏ డేట్స్ డేట్ ఎగ్జామ్ ఉంటుంది అనేది అఫిషియల్ గా యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేస్తారు వారి యొక్క యూట్యూబ్ ఛానల్లో అదే విధంగా వారు కూడా అక్కడ ఒక షెడ్యూల్ పెట్టడం జరుగుతుంది రెండు వందల మార్క్ పేపర్ది ఓకేనా అంటే డేట్స్ కి సంబంధించినటువంటి షెడ్యూల్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్